బ్యాంకర్ గా, చార్టెడ్ అకౌంటెంట్ గా వృత్తి జీవితాన్ని ఆరంభించి అనూహ్యంగా రాజకీయాల్లోకొచ్చి వైఎస్ఆర్ సిపిలోనే అత్యంత శక్తివంతుడిగా ఎదిగారు వేణుంబాక విజయసాయిరెడ్డి. నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగిన కడపరెడ్ల బంధుత్వంతో వైఎస్ ఫ్యామిలీకి దగ్గరయ్యారు. రాజారెడ్డి కుటుంబంలో మూడు తరాలకు నమ్మకస్తుడిగా మారారు. పార్టీలో ఎంతగా ఎదిగారో ఇంటా బయట అంతే శత్రువులను పెంచుకున్నారాయన. ఎంపీగా, పార్లమెంటరీ పార్టీ నేతగా, రాజ్యసభలో ప్యానల్ స్పీకర్ గా కీలక పదవులు చేపట్టారు. విశాఖ ఎంపీగా గెలవాలని మనసులో బలంగా ఉన్నా అధినేత ఆదేశాలతో నెల్లూరులో పోటీ చేస్తున్నారు. వైఎస్ కుటుంబానికే తన తర్వాతి తరాలు కూడా లాయల్టీగా ఉంటాయని చెబుతున్న విజయసాయిరెడ్డితో క్రాస్ ఫైర్. నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత శక్తివంతులు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తులుగా పేరు పొందిన విజయసాయిరెడ్డి ప్రస్తుతం మనతో TV9 స్టూడియోలో ఉన్నారు. విజయసాయిరెడ్డి గారు నమస్కారం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి మీరు ఆత్మ, ఆయన ఆత్మ అయితే మీరు పరమాత్మ అనుకోవచ్చు. ప్రాంతీయ పార్టీల్లో 1వ స్థానం నుంచి 100వ స్థానం వరకు పార్టీ అధ్యక్షులే, 2వ స్థానం అన్నటువంటిది ఉండదు. ఏదైనా కూడా పార్టీ అధ్యక్షులు చెప్పినట్లు నడుచుకోవడమే ప్రతి ఒక్కరి బాధ్యత. ఇదే ట్రెండ్ ఈరోజు జాతీయ పార్టీల్లో కూడా వస్తూ ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఏ స్థానంలో ఉన్నా ఆయనకి అత్యంత ఆప్తుడిగా, కుటుంబానికే అత్యంత ఆప్తుడిగా, రాజారెడ్డి గారి సమయం నుంచి ఆ తర్వాత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు హయాంలో కానీ, ఇప్పటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ నేను పనిచేస్తూ వస్తూ ఉన్నాను. ఆ కుటుంబంతోనే నా యొక్క ప్రొఫెషనల్ జీవితం ప్రారంభమైంది. ఆ తర్వాత రాజకీయ జీవితంలో ఎంటర్ కావడం జరిగింది. జీవితకాలం అంతా కూడా ఆ కుటుంబంతోనే ఉంటానని. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 స్థానం కోసం చాలా కాంపిటీషన్ ఉంది, ఆ కాంపిటీషన్లో మీరు కూడా ఉన్నారు అని చెప్పని అంటూ ఉంటారు కదా. 2 స్థానం అన్నటువంటిది ఒక మిథ్య. ఎవరికి 2 స్థానం అన్నటువంటిది ఉండదు. అది ఎవరైనా 2 అని నేను అనుకుంటే అది వాళ్ళ భ్రమ మాత్రమే. ఓకే, మీరు నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా ఇప్పుడు పోటీ చేస్తున్నారు. మీరు ఇష్ట ప్రకారం వెళ్ళారా, బలవంతంగా మిమ్మల్ని నెట్టారా? మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చాను. ఆయన రాజ్యసభకు పొమ్మన్నారు, రాజ్యసభకు వెళ్ళాను. ఇప్పుడు లోక్సభకు వెళ్ళమంటున్నారు, నేను లోక్సభకు వెళ్తూ ఉన్నాను. గతంలో నేను నా మనసులో అనుకున్నది విశాఖపట్నం లోక్సభకి పోటీ చేస్తామన్నటువంటి ఉద్దేశం నాలో ఉండింది. ఎందుకనంటే ఒకనొక సమయంలో ఇంచుమించుగా 10 ఎంపీలు నెల్లూరు ప్రాంతం నుంచే రాష్ట్రంలో ఎన్నికైనటువంటి పరిస్థితి. విశాఖపట్నం నుంచి ఎన్నికై అక్కడే స్థిరపడదామని నేను అనుకున్నాను. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నెల్లూరు లోక్సభ స్థానానికి పోటీ చేసి నెల్లూరులోనే, ఎక్కడైతే నేను పుట్టానో, ఎక్కడైతే నేను విద్యాభ్యాసం చేశానో ఆ ప్రాంతంలోనే నేను మళ్ళీ తిరిగి సెటిల్ కావడం జరుగుతుంది. కానీ తెర వెనుక రాజకీయం ఇన్ని రోజులు మీరు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అది సక్సెస్ఫుల్గా చేశారు. తెర వెనుక రాజకీయం చేయటం వేరు, వచ్చి రాజకీయ రణక్షేత్రంలో నేరుగా పోటీ చేయటం వేరు. ఇప్పుడు అంత ఈజీ టాస్క్ లాగా కనిపిస్తుందా? 2019 ఎన్నికల్లో నేను ప్రధానమైనటువంటి పాత్ర పోషించాను. ఐపాక్ టీం కానీ నేను కానీ కలిసి పనిచేయడం, మొత్తం మా యొక్క గౌరవ అధ్యక్షుల వారికి రైట్ హ్యాండ్గా ప్రతి విషయంలోనూ 2019లో ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి, క్యాండిడేట్ సెలక్షన్స్ దగ్గర నుంచి, చేరికల దగ్గర నుంచి, ఇతర పార్టీల నుంచి చేరికల దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా నేను ఆయనకు సహాయకారిగా ఉండి నిర్వహించడం జరిగింది. ఆ తరువాత కూడా విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికల్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని విజయం సాధించడం జరిగింది. అది ప్రత్యక్ష ఎన్నికల్లో నేనే పోటీ చేస్తున్నాను అన్నటువంటి ఒక భావనతో ఆ యొక్క కృషి అంతా చేసి
పార్టీకి విజయం సాధించి పెట్టడం జరిగింది. కాబట్టి నాకు ప్రత్యక్ష రాజకీయాలకి పరోక్ష రాజకీయాలకి నాకు పెద్ద తేడా కనపడలేదు. కానీ నెల్లూరు అంత ఈజీ టాస్క్? నెల్లూరు అభ్యర్థిగా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత, మీరు గత నెల రోజుల నుంచి మీరు పనిచేస్తున్నారు అక్కడ, అంత ఈజీగా కనిపిస్తూ ఉందా? సరౌండెడ్ బై ఫుల్ ఎనిమీస్ కనిపిస్తూ ఉన్నారు కదా మీకు అక్కడ. ప్రజల్లో, బడుగు బలహీన వర్గాల్లో, పేదల్లో, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్లో అత్యంత ప్రాబల్యం, అత్యంత సపోర్ట్ ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా 100కి 100% అసెంబ్లీ, పార్లమెంటు, నెల్లూరు పార్లమెంటులో పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలు పార్లమెంటుని తప్పకుండా కైవసం చేసి. కానీ ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఇంతకుముందు అక్కడ తెలుగుదేశం పార్టీ బలహీనం, కానీ ఇప్పుడు అక్కడ వేమిరెడ్డి వచ్చారు. వేమిరెడ్డి వస్తే ఆ లెక్కే వేరని చెప్పి ఆ పార్టీ క్లైమ్ చేసుకుంటుంది. వేమిరెడ్డి కూడా క్లైమ్ చేసుకున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో గెలిచి చూపిస్తానంటున్నారు. వేమిరెడ్డి గురించి అందరికంటే మీకే బాగా తెలుసు, వేమిరెడ్డి మీకు అత్యంత సన్నిహితుడు. సో అక్కడ పోటీ, లేకపోతే పోటీ పట్టడం, వేమిరెడ్డితో పోటీ పట్టడం అంత ఈజీగా కనిపిస్తుంది? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి డబ్బు ఉండొచ్చు, కానీ ఆయన 6 సంవత్సరాల కాలం మా పార్టీలో పనిచేసి రాజకీయ రాజ్యసభ సభ్యుడిగా, నేను 8 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి, నేను రాష్ట్రానికి, పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి నేనేం చేశాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏం చేశారు అన్నటువంటిది ఒక్కసారి పోల్చి చూసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వేమిరెడ్డి అంత బలహీనుడు, వేమిరెడ్డికి అంత సీన్ లేకపోతే అతనికి, అతను లాస్ట్ మినిట్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కి అతనే ఉన్నాడు కదా నెల్లూరుకి. అతనికి ఏదో ఒక ఇబ్బంది కలుగో, ఈగో క్లాష్ వచ్చో, లేకపోతే అతను చెప్పిన మాట వింటలేరనో వెళ్ళిపోయాడు తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అతని మీదే కదా డిపెండ్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ అధ్యక్షులు అత్యంతమైనటువంటి విలువ ఇచ్చారు ఆయనకి. ఆయన్ని పార్టీ జిల్లా అధ్యక్షులుగా కూడా చేశారు. కానీ ఆయన అనుకున్నది మనసులో, ఆయన భార్యకు కూడా సీటు కావాలా అనుకున్నారు. కానీ ఆయన భార్యని మనం అకామిడేట్ చేయలేకపోయాం. దానికి బదులుగా ఒక పేదవాడు, సామాన్యుడు, డబ్బు లేనటువంటి వాడు నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఎంపిక చేసి, మైనారిటీని ఎంపిక చేసినటువంటి నేపథ్యంలో ఆయన అసంతృప్తికి లోను కావడం, ఆయన లోనై పార్టీ వదిలి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇక్కడ నెల్లూరు పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, నెల్లూరు మొత్తం ఇప్పుడు మీ పార్లమెంట్ నియోజకవర్గంలో చూస్తే ఆనం, కోటమిరెడ్డి, మేకపాటి, వీళ్ళ ముగ్గురు ఇదే పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రెబల్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకోవైపున వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి, ఆమె భార్య ప్రశాంత్ రెడ్డి ఇద్దరు వెళ్ళిపోయారు. ఇంకొకళ్ళు ఒక ఎమ్మెల్యేగా మొన్నటిదాకా అక్కడ ఉన్న అనిల్ కుమార్ యాదవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో మీ పార్లమెంటు నియోజకవర్గం మొత్తం కొత్తగా, కొత్త మంది, కొత్త అభ్యర్థులతో, రెబల్ గతంలో వెళ్ళిపోయిన రెబల్ అభ్యర్థులు ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ నుంచి మీకు పోటీ ఇస్తూ ఉన్నారు. సో గెలుపు అంత ఈజీనా ఇక్కడ? వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ ఏ కారణం వల్ల వెళ్ళిపోయారు? ప్రజల కోసం వెళ్ళారా? ప్రజల సేవ చేసేదానికి వెళ్ళారా? లేకుంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు వెళ్ళారా? ప్రతి ఒక్కరూ కూడా, మీరు చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసమే వెళ్ళారు. సో నెల్లూరులో నారాయణ్ని తట్టుకోవటం, తెలుగుదేశం పార్టీ నుంచి నెల్లూరు నుంచి పోటీ చేసిన నారాయణ తట్టుకోవటం అంత ఈజీనా? వేమిరెడ్డి ఆయన తట్టుకోవటం ఈజీనా? వేమిరెడ్డి భార్య ప్రశాంత్ రెడ్డిని తట్టుకోవటం ఈజీనా? ఆనం రామనారాయణ రెడ్డిని తట్టుకోవటం ఈజీనా? మీ పార్లమెంట్ నియోజకవర్గంలోనే హెవీ వెయిట్స్ ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళని కాదని అధిగమించి మీరు నెల్లూరులో ఎలా పర్ఫామ్ చేయగలుగుతారు? మీరు ఉపయోగించిన పదం హెవీ వెయిట్స్. హెవీ వెయిట్స్ దేంట్లో? డబ్బులో. డబ్బున్నంత మాత్రాన రాజకీయాల్లో మేము రాణిస్తాము అని నన్ను అనుకుంటే అది తప్పు. అలాగైతే అంబానీస్ కానీ, లేకుంటే అదానీస్ కానీ ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి కదా. డిక్టేట్ చేస్తున్నారు కదా వాళ్ళు. అలా జరగదు. కానీ మీరు వాళ్ళని హెవీ వెయిట్స్గా చూస్తున్నారు, మీరు మాత్రం ఏం తక్కువ? యువర్ ఆల్సో వెరీ స్ట్రాంగ్, ఫైనాన్షియల్లీ వెరీ స్ట్రాంగ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు బ్యాకింగ్ ఇస్తుంది, మీ వెనక అరబిందో ఉంది, ఇది కదా బయట ప్రచారం? ఇది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. అరబిందో రామ్ప్రసాద్ రెడ్డి గారు నాకు బాల్యమిత్రుడు, ఇద్దరం కలిసి చదువుకున్నాం విఆర్ కాలేజీలో. ఆ పరిచయంతో అలాగే కొనసాగింది. ఆ తర్వాత ఇద్దరం ఆయన కొడుక్కి నా కూతుర్ని ఇవ్వడం జరిగింది.
అంతేగాని ఆయన వ్యాపారంలోకి వెళ్ళిపోయారు, నేను ప్రొఫెషన్లోకి వెళ్ళిపోయా. ఆ తర్వాత మాకు కనెక్షన్ కూడా లేదు. తర్వాత మ్యారేజ్తోనే కనెక్షన్ వచ్చింది. ఆయన ఆస్తులన్నీ నా ఆస్తులయ్యే పనైతే అలా భావించడానికి వీల్లేదు. నా కూతుర్ని వాళ్ళ కుటుంబంలో ఇచ్చినంత మాత్రాన అదంతా నా ఆస్తి కాదు, నేను ప్రారంభించేటటువంటి వ్యాపారాలు కాదు. నాకు అసలు ఒక్క వ్యాపారమే లేదు, నాకు యావగేషన్ అంతా కూడా ఒక రాజకీయమే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తొడగొట్టి సవాల్ చేస్తున్నారు నెల్లూరు నడిబొడ్డులో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఓడిస్తా, ఏం చేసైనా ఓడిస్తా, అవసరమైతే 200 కోట్లు ఖర్చు పెడతా, లేదు అనుకుంటే ఇంకేమైనా చేస్తా, ఓడించటమే నా జీవిత ధ్యేయం అనే పని కట్టుకుని ఆయన బలపం కట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. మరి అది మీకు ఇంపాక్ట్ చేయదా ఎలక్షన్స్లో? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 200 కోట్లు కాదు కదా, 500 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఆయన గెలవలేరు. మరి గెలిచే పరిస్థితి లేదంటున్న మీరు నెల్లూరు రాజకీయం గురించి చెప్పాలంటే వ్యక్తిగత జీవితాల్లోకి, వేమిరెడ్డి భార్య ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగత జీవితం గురించి ఆడియోలు బయట పెట్టి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ స్థాయి రాజకీయం చేస్తూ ఉంది? నా పాలసీ ఏంటంటే పర్టికులర్గా ఏ రోజు కూడా ఇంకొక రాజకీయ నాయకుడిని, బహుశా నాన్ పొలిటీషియన్ని నేను ఏదన్నా అంటానేమో కానీ రాజకీయాల్లో ఉండేటటువంటి ఇంకొక వ్యక్తిని ఏ రోజు నేను వ్యక్తిగతంగా విమర్శించను. ప్రతి ఒక్కరితో కూడా సత్సంబంధాలే ఉంటాయి. అది ఎంతవరకు రాజకీయాలకు సంబంధించినంత వరకు నేను వేమిరెడ్డి నాకు అపోనెంట్, ప్రత్యర్థి, నేను విమర్శిస్తా. అలాగే ప్రశాంత్ రెడ్డి గారిని, ఆమె వ్యక్తిగత జీవితం నాకు అనవసరం, ఒక రాజకీయంగా నేను విమర్శిస్తా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రత్యర్థులందరినీ వాళ్ళని తిట్టి ఏకి పారేస్తూ ఉంటారు. మీరు కూడా ఎక్సెప్షన్ కాదు, వాళ్ళకంటే ఇంకొక మీరు మాట్లాడటం మొదలుపెట్టారంటే దాన్ని నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని అంటారు. మీరు ఇంతమందిని ఇన్ని విమర్శిస్తారు, పవన్ కళ్యాణ్ ఎప్పుడు విమర్శించడం చూడలేదే? పవన్ కళ్యాణ్ నాకు బాల్యమిత్రుడు, చెప్తున్నాను కదా. పవన్ కళ్యాణ్ గారు నన్ను ఏ రోజు విమర్శించలేదు. మీరు ఒక్కసారి వెనక్కి గతానికి వెళ్తే విమర్శించట్లేదు అన్నటువంటిది అవాస్తవం. ఎలక్షన్ కమిషన్ 3 సభ్యులు విజయవాడ వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్కి నేను చేసినటువంటి రిప్రజెంటేషన్లో కానీ, ఆ తర్వాత బయట వచ్చి ప్రెస్ని అడ్రస్ చేసినటువంటి విషయంలో తీరు కానీ, నేను చేసినటువంటి విమర్శలు, జనసేనను ఏ రకంగా విమర్శించాను, పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా విమర్శించాను అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి రాజకీయంగా విమర్శించడం అన్నటువంటిది తప్పదు. తప్పని పరిస్థితుల్లో తప్పకుండా విమర్శిస్తాం, విమర్శించినప్పుడు పదునైన పదజాలంతో విమర్శిస్తాం. కానీ మీరు చంద్రబాబు నాయుడు తిట్టం చూసాం, లోకేష్ వీళ్ళందరినీ హిట్ చేస్తున్న పద్ధతిలో పవన్ కళ్యాణ్ని హిట్ చేయకపోవటం వెనుక మీకు ఏదో సాఫ్ట్ కార్నర్ ఉంది, ఈ సాఫ్ట్ కార్నర్ మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత ఇబ్బందిని కలిగిస్తుంది అని అంటున్నారు. రాజకీయంగా విమర్శించడంలో నేను ఎటువంటి పరిస్థితుల్లో వెనుకాడను, పవన్ కళ్యాణ్ కానీ ఇంకొక రాజకీయ నాయకుడు కానీ. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో నేను ఏ రోజు, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు ఏ రాజకీయ నాయకుడి వ్యక్తిగత జీవితాన్ని గురించి నేను ఏ రోజు, మీ పార్టీ ఎందుకు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్తుంది? పార్టీ పరంగా కాదు, పార్టీలో కొంతమంది వ్యక్తులు విమర్శించవచ్చు, కానీ నేను మాత్రం ఏ రాజకీయ నాయకుడి వ్యక్తిగత జీవితాన్ని నేను విమర్శించలేదు. ఈ మధ్యకాలంలో ఒక స్టేట్మెంట్ విన్నాం, మీతో గతంలో పనిచేసిన, మీరు ఐపాక్తో దగ్గరగా పనిచేశారు, ఐపాక్లో పనిచేసిన ప్రశాంత్ కిషోర్ చేసిన జగన్మోహన్ రెడ్డి లీడర్ కాదు ప్రొవైడర్ అని ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రొవైడర్. ఎలా ప్రొవైడర్? ఎవరికైతే అవసరం ఉందో, కరోనాలో ఎవరికైతే మనం ఆదుకోవాలనో, ఆ తర్వాత పేదలను ఏ రకంగా అయితే బలహీన వర్గాలని మిగతా అగ్రవర్ణాలతో సమాంతరంగా అభివృద్ధి చెందించాలనో, అటువంటి విషయాల్లో ఆయన ప్రొవైడర్. కాబట్టి ఒక్క ప్రొవైడర్ మాత్రమే అన్నటువంటిది తప్పు, ప్రొవైడర్ బట్ ఆల్సో డెవలపర్. విజయసాయిరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో అసలు డెవలప్మెంట్ లేదు అనేది ప్రధానమైన చర్చకు వస్తున్న రాజకీయ ఎజెండా ఈ ఎన్నికల్లో. మీరేమో డెవలప్మెంట్ జరిగింది, సంక్షేమం కాదు డెవలప్మెంట్. డెవలప్మెంట్ అయితే కనిపించాలి కదా? నేను చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతూ ఉన్నాను, బిల్డింగ్లే, రోడ్లే, అదేవిధంగా ఒక రాజధాని ఏది, లేకపోతే ఒక అభివృద్ధి అనేది నమూనా చూడటానికి ఎక్కడ కనిపిస్తుంది?
అభివృద్ధి కొరవడింది అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం. నేను ఒకటే చెప్తా ఉన్నా, అభివృద్ధి అంటే రోడ్లు బిల్డింగ్స్ మాత్రమేనా? అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడా మేము వెనుకంజ వేయలేదు. చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల కాలంలో 14 నుంచి 19 వరకు దానికి చేసిన దానికన్నా 100 రెట్లు ఎక్కువ అధికంగా అభివృద్ధి సాధించి చూపించాం మేము. ఎక్కడ ఒక ఐకానిక్ బిల్డింగ్ ఏది, ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏది? రామాయపట్నం పోర్టు విషయంలో కానీ, జువలదిన్నె షిప్పింగ్ హార్బర్ కానీ, మొత్తం 6-7 షిప్పింగ్ హార్బర్స్ నిర్మించడం జరిగింది. సంగం బ్యారేజ్ కానీ, ఆ తర్వాత నెల్లూరు బ్యారేజీని పూర్తి చేశాం. ఉదయగిరిలో అగ్రికల్చరల్ యూనివర్సిటీ పెట్టాం. అపాచీ లెదర్ని ఫ్యాక్టరీని నెలకొల్పేదానికి ప్రయత్నం చేసి తీసుకొచ్చాం. క్రిప్కో ఇథనాల్ ప్లాంట్ని, విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్లాంట్ని తీసుకొచ్చాం ఇండస్ట్రియల్గా. మాండలీస్ చాక్లెట్స్ కంపెనీని తీసుకొచ్చాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగానే అది ప్రారంభోత్సవం జరిగింది. శ్రీ సిటీలో 3 ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని తీసుకురావడం జరిగింది. బ్లూ స్టార్, డైకిన్, ఇవన్నీ కూడా సంస్థలు అక్కడ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని నెలకొల్పడం జరిగింది. కొత్తగా యాంకర్ సంస్థ 250 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది. 45,000 స్కూల్స్ బడులని నాడు నేడు ప్రోగ్రాం కింద, మీరు బిల్డింగ్స్ అన్నారు, నాడు నేడు ప్రోగ్రాం కింద 45,000 స్కూల్స్ని మేము ఆధునీకరణ చేయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాం. మీరు ఇప్పుడు చెప్పిన డెవలప్మెంట్ ఇండికేటర్స్ ఇవే అయితే ఇది సరిపోతుందా? జనం చెప్పేది, మీరు ఎకనమిస్ట్గా ఉన్నారు, చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నారు, ప్రపంచం చూశారు, ప్రపంచం అంతా అర్బనైజేషన్ మీద నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అర్బనైజేషన్ ఎక్కడ జరిగింది? అర్బన్ గ్రోత్ ఎక్కడుంది? అర్బన్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడుంది? ఒక ఐటీ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి? ఇవన్నీ కనిపించకపోతే మరి అభివృద్ధి, మీరు చెప్పిన ఓడరేవులు వచ్చినాయని, షిప్పింగ్ హార్బర్లు వచ్చినాయి అనేది, ఏదో ఉద్యోగాలు వచ్చినాయని, విత్తనాయలు ఫ్యాక్టరీలు ఇది సరిపోదు కదా ఆంధ్రప్రదేశ్కి? చెప్పండి, అభివృద్ధి సూచిక అన్నటువంటిది రోడ్లు బిల్డింగ్స్ కాదు. నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్గా, ఒక బ్యాంకర్గా నేను చెప్తా ఉన్నా, అభివృద్ధి సూచిక అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం పెరిగిందా లేదా? ఎంత పెరిగింది? మీకు స్టాటిస్టిక్స్తో పాటు నేను ఇస్తాను. 2, రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగిందా లేదా? ఎన్ని పరిశ్రమలు వచ్చాయి 2014 నుంచి 2019 వరకు, 2019 నుంచి 2024 వరకు పోల్చి చూసుకుందాం, మీకు స్టాటిస్టిక్స్ నేను ఇస్తాను. ఎందుకు వైట్ పేపర్ డిస్ప్లే చేయట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్? తప్పకుండా నేనే ఎందుకు అంటున్నానంటే 270,000 కోట్ల రూపాయలు ప్రజలకి పంపిణీ చేశాం డిపిటీ కింద, నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నామని గంటా బజాయించి చెప్తున్న మీరు, ఇదిగో ఇంత తలసరి ఆదాయం పెంచాం, ఇంత స్థూల ఉత్పత్తి పెరిగింది, రాష్ట్రంలోకి ఇన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఇంత ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది, తద్వారా స్టేట్ ఇదైందని ఒక వైట్ పేపర్ ఎందుకు డిస్ప్లే చేయలేకపోతున్నారు? తలసరి ఆదాయం ఎంత పెరిగింది, స్థూల ఉత్పత్తి ఎంత పెరిగింది, తద్వారా ప్రజలు ఎలా సుఖ సంతోషాలతో కనీస అవసరాలు ఏదైతే ఉన్నాయో, విద్య, వైద్యం, కట్టుకునేదానికి బట్టలు, ఉండేదానికి ఇళ్ళు, అన్ని విషయాల్లో మిగతా రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే మన ఇండెక్స్, హ్యాపీనెస్ ఇండెక్స్ అన్నటువంటిది ఎలా పెరిగింది ఆంధ్రప్రదేశ్లో అన్నటువంటిది నేను రాజ్యసభలోనే చెప్పడం జరిగింది. అపోజిషన్ ఒక కీలకమైన ఆర్గ్యుమెంట్ తీసుకొస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబ్బులు పంచుతున్నారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎక్కడా జరగట్లేదు, అభివృద్ధి చేయటానికి కూడా డబ్బు లేదు, ఉన్న డబ్బు అంతా తీసుకొచ్చిందంతా అప్పులు తీసుకొచ్చి పంచిపెట్టడం సరిపోతుందని అంటున్నారు. చంద్రబాబు చేసేటటువంటి మరో దుష్ప్రచారం ఇది. ఆంధ్ర రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే అప్పుల్లో ఏ ఒక్క పొజిషన్లో ఉంది అని అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మనకన్నా ముందు 4 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉంది. మీరు ఆర్థిక రంగంలో మీకు పట్టుంది కాబట్టి మీరు చెప్పండి. ఒక పెద్ద ఆర్థిక రంగాన్ని ఇప్పుడు చెప్పారు, చేపలు తినటం కాదు చేపలు పట్టడం నేర్పించండి అని. చేపలు పట్టడం నేర్చుకుంటే కనుక వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది, ఉపాధి ద్వారా ఆదాయం సంపాదించుకోవడం మార్గం తెలుస్తుంది, తద్వారా చేపలు కొనుక్కోగలిగిన శక్తి సామర్థ్యాలు వాళ్ళకి పెంచాలని. ఆంధ్రప్రదేశ్లో ఈ శక్తి సామర్థ్యాలు ఎంతమందికి పెంచారు? మౌలిక వనరులు ప్రొవైడ్ చేయడంలో, కల్పించడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది
శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు. మనం పోల్చి చూసుకుందాం, మీకు అది కూడా నేను స్టాటిస్టిక్స్ ఇస్తాను. ఇంకొకటి కూడా, మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసంగా పోరాడుతున్నాం, ఈ రోజు కూడా పోరాడుతున్నాం, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా. ఈ 5 సంవత్సరాల్లో యజ విజయసాయిరెడ్డి ప్రత్యేక హోదా కోసం ఏం కష్టపడ్డారు, తీసుకురావడం కోసం ఎంత పనిచేశారు? ప్రతిసారి కూడా కేంద్రం నుంచి నిధులు సంపాదించే విషయంలో, ప్రతి విషయంలో కూడా, ప్రతి పథకం కింద ఆంధ్రప్రదేశ్కు మ్యాక్సిమం నిధులు వచ్చేటట్టు మనం కష్టపడి పనిచేశాం. కానీ విజయసాయిరెడ్డి లాంటి టాస్క్ మాస్టర్ ఒక పని పెట్టుకుంటే గురి చూసి ఆ పని మీద దృష్టి పెట్టి అది అయ్యే వరకు సాధించే వ్యక్తి. ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే ఆ వ్యక్తిని ఏ రకంగానైనా టార్గెట్ చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకునే వ్యక్తి. ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు ఇంత సైలెంట్ అయిపోయారు? ఈరోజు కూడా ఏ రోజుకి ప్రత్యేక విషయంలో కాంప్రమైజ్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికల ముందు మీరు అందరూ రాజీనామాలు చేశారు, అప్పుడు ఒత్తి పెట్టారు, అలాంటి ఒత్తిడి ఎందుకు ఇప్పుడు పెట్టవచ్చు కదా? అంటే 2019 తర్వాత ఎన్నికైన తర్వాత రాజీనామా చేయాలంటే ఏదో ఒక రకంగా ఒత్తిడి తీసుకురావాలి కదా, సాధించుకోవాలి. రాజీనామా చేస్తే ఎంపీలందరూ, పార్లమెంట్ సభ్యులందరూ రాజీనామా చేస్తే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏమీ రావు. అవుట్ ఆఫ్ 25లో 22 మంది కనుక రిజైన్ చేస్తే దాని ఇంపాక్ట్, సివియారిటీ ఎంత ఎలా ఉంటుంది? ఉండి కేంద్రంలో పార్లమెంటు సభ్యులు ఉండి సాధించుకొని రావాలే, కానీ ఈ రాజీనామా చేసి సాధించేది ఏముండదు. 22 మంది ఉండి సాధించింది ఏంటి అంటే ఏం చెప్పగలుగుతారు? 22 మంది పోరాటం చేస్తూ ఉన్నాం, రాబోయేటటువంటి కాలంలో కూడా 24 ఎన్నికల తర్వాత కూడా మాకు ఎటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంలో జాయిన్ కావాలని లేదు. రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేదానికోసం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లవేళలా మేము కష్టపడి 2019లో మీరు అడిగారు 25 ఇవ్వండి మాకు, మేము ఏంది ప్రత్యేక హోదా సాధిస్తూ ఉన్నారు. 22 ఇచ్చారు జనం. 22 సీట్లు ఇస్తే ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు చెయ్యింది. ఇప్పుడు మీకు 2024 రేపు ఎన్నికల్లో 22 ఇచ్చినా 25 ఇచ్చినా ఏం చేస్తారు? ప్రత్యేక హోదా అయితే రాదు కదా. మీరు చెప్పేటటువంటిది ఒక పరిస్థితుల్లో సాధ్యమవుతుంది. ఎప్పుడంటే బీజేపీకి పూర్తి మెజారిటీ రాకుండా మన మీద ఆధారపడి వాళ్ళు కానీ ప్రభుత్వం నెలకొల్పినట్టయితే ఆ రోజు మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్ను సాధించుకోగలం. అంటే గతంలో బీజేపీకి 303 సీట్లు ఇచ్చారు, అదే సగాటికి సగం కన్నా ఇంకా తక్కువ స్థానాలు కానీ వచ్చుంటే, ఏ 250 స్థానాలు ఏదో కానీ వచ్చుంటే బీజేపీ తప్పకుండా 250 కూడా కాదు ఇంకా కానీ తక్కువ వస్తే మీరు చెప్పినటువంటి ఒత్తిడి అన్నటువంటిది పనిచేస్తుంది. అప్పుడు ఇక్కడ ట్రిక్కీ క్వశ్చన్, మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి, అప్పుడు మీరు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తారా? భారతీయ జనతా పార్టీకి మద్దతు అని కాదు, అక్కడ కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడమే ముఖ్య ఉద్దేశం. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కాదు, గతంలో 2014లో పోటీ చేసినప్పుడు కూడా మమ్మల్ని జాయిన్ కమ్మన్నారు ఎన్డీఏలో. ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి అరుణ్ జైట్లీ గారు స్వయంగా నాతోనే మాట్లాడారు, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో మాట్లాడారు. అప్పట్లో ఎన్డీఏలో జాయిన్ కమ్మని ఆఫర్ ఇచ్చారు, మేము కాదన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి. ఇప్పుడు మీ కోరిక కేంద్రంలో బీజేపీకి ఫుల్ మెజార్టీ రాకూడదని, సపోజ్ అలా ఫుల్ మెజార్టీ రాలేదు, అవసరం పడింది, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? మంత్రివర్గంలో అయితే చేరే ప్రసక్తే లేదు, కానీ మద్దతు ఇస్తుందా? ఇప్పుడు గతంలో కూడా ఇష్యూ బేస్డ్ సపోర్ట్ ఇచ్చాం, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మీ ప్రత్యర్థులతో జతగట్టి కూటమి కట్టింది చాలా. అయినప్పటికీ మీరు హిమాలయన్ బ్లండర్, తెలుగుదేశం పార్టీ జతగట్టనటువంటి రాజకీయ పార్టీ ఈ దేశంలోనే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ పార్టీతో జతగట్టలేదు, భవిష్యత్తులో కూడా కట్టదు. కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నంబర్ 2గా పేరు పెట్టి పిలువబడుతున్న విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీలో ఉన్న నంబర్ 1 నరేంద్ర మోడీతో ఎందుకు ఇంత సన్నిహిత సంబంధాలు నెలకొల్పగలుగుతూ ఉన్నారు, ఎలా సాధ్యమైంది? పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే, రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకురావాలి, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు చేయాలన్నా, రాష్ట్రంలో వివిధ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్,
ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ తీసుకురావాలన్నా ప్రధానమంత్రి గారి సపోర్ట్ అవసరం. కాబట్టే కేంద్ర ప్రభుత్వంతో మేము సత్సంబంధాలు పెట్టుకున్నాం. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరు పెట్టి పిలవగలిగే ప్రతిపక్ష నాయకుల్లో మీరు ప్రథమ స్థానంలో ఉంటారంటారు? అవును. ఎందుకు, ఎలా, ఎందుకు సాధ్యమైంది, ఎందుకు అంత సంబంధాలేంటి? రాజకీయ ప్రత్యర్థి కాదా భారతీయ జనతా పార్టీ? ప్రైమ్ మినిస్టర్ గారే కాదు, ప్రతి మంత్రి గారు కూడా, అమిత్ షా గారు కూడా పేరు పెట్టి పిలుస్తారు, అందరు మంత్రులు పేరు పెట్టి పిలుస్తారు. ఒక బీజేపీలోనే కాదు, మిగతా రాజకీయ పార్టీల వాళ్ళు కూడా పేరు పెట్టి పిలిచారు. కానీ మీరేమో వ్యక్తిగత సంబంధాలు ఉంటాయి భారతీయ జనతా పార్టీతో, నరేంద్ర మోడీ అమిత్ షాతో. మరి భారతీయ జనతా పార్టీలు ఏమో మీ ప్రత్యర్థి రాష్ట్రంలో మీ ప్రత్యర్థి అనే తెలుగుదేశం పార్టీతో జతగడుతుంది. అర్థం కావట్లేదు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను క్లోజ్గా అబ్జర్వ్ చేసే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏంటి ఈ డబుల్ గేమ్, ఎవరు ఆడుతున్నారు? భారతీయ జనతా పార్టీ ఆడుతుందా, లేదు భారతీయ జనతా పార్టీలో ఉన్న అధికార హోల్డ్ ఏదైతే ఉందో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నారా అని. మా పార్టీ విధి విధానాల్లో ప్రధానమైనటువంటి అంశం ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోము అన్నటువంటిది. దాంట్లో భాగంగా మాకు ఎన్డీఏ నుంచి ఆఫర్ వచ్చినా కూడా మేము ఎన్డీఏలో జాయిన్ అయ్యేదానికి మేము సిద్ధపడలేదు. ఈ నేపథ్యంలో వేరే ఆప్షన్ లేని పక్షంలో పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీతో జతగట్టడం జరిగింది. బీజేపీ పొత్తుకు సంబంధించి నిర్ణయం తీసుకోవటానికి ముందు మీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు వెళ్ళి ప్రధానమంత్రితో గంట గంటన్నర చర్చలు జరిపారు. అంటే 2024 వాళ్ళు పొత్తు నిర్ణయం తీసుకోవటానికి ముందు మీకు మళ్ళీ ఆఫర్ వచ్చిందా భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్డీఏలో కలమని? వచ్చిందా? వచ్చింది. రిజెక్ట్ చేశారా మీరు? మా పార్టీ విధి విధానాలు దానికి అంగీకరించవు కాబట్టి మేము ఎన్డీఏలో చేరే ఉద్దేశం లేదనేది. సో మీరు రిజెక్ట్ చేస్తేనే తెలుగుదేశం పార్టీతో వాళ్ళు జతగట్టారంటారు. సో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో జతగట్టిన తర్వాత మీరు టార్గెట్ చేసే పార్టీల జాబితాలో ఆ పార్టీ చేరిందా లేదా? చేరింది. బీజేపీని కూడా విమర్శిస్తున్నాం. మరి మీరు ఎప్పుడు బీజేపీని విమర్శించరు, నరేంద్ర మోడీని విమర్శించరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పీచ్లు చూస్తున్నాం, మేమంతా సిద్ధం సభలు చూస్తూ ఉన్నాం, ఒక్కటి ఎక్కడ ప్రధానమంత్రిని పొల్లెత్తి మాట మాట్లాడట్లేదు, మీరు ఎక్కడ మాట్లాడలేదు. మీరు ఒక్కటి గమనించాలి, భారతీయ జనతా పార్టీని విమర్శించాలి, తప్పకుండా మేము విమర్శిస్తున్నాం. ఇష్యూ బేస్డ్ సపోర్ట్ ఇచ్చి మేము రాష్ట్రానికి ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇష్యూ బేస్డ్ సపోర్ట్ ఇచ్చామే కానీ ఏ రోజు కూడా అబ్సల్యూట్ సపోర్ట్ అన్నటువంటిది మేము ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీకి మీరు అన్కండిషనల్ సపోర్ట్ అని కదా ఇప్పటి వరకు మీ మీద ఉన్న విమర్శ కూడా. ప్రతి బిల్లు విషయంలో దాంట్లో లోటుపాట్లు ఎత్తి చూపించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఏ బిల్లు అయినా తీసుకోండి, మనం బిల్లులో ఉన్నటువంటి లోటుపాట్లు, డెఫిషియన్సీస్ ఇవి మీరు అమెండ్ చేయండి అని స్పెసిఫిక్గా ప్రతి బిల్లులో కూడా ఏదైతే మా పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని ఎత్తి చూపించి మేము మాట్లాడినటువంటి తీరు చాలా స్పష్టంగా ఉంది. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎక్కడా కూడా మేము దాంట్లో రాజీ పడలేదు. సారెడ్డి గారు, మీరు కొన్ని సందర్భాల్లో పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటారు అని మీ మీద ప్రధానమైన ఆరోపణ వినిపిస్తుంది. కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో అత్యంత వివాదాస్పదమైన అంశం వాలంటీర్ వ్యవస్థ. ఈ వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2.5 లక్షల మంది వాలంటీర్లు మా పార్టీ కార్యకర్తలని మీరు అన్నమాట వాస్తవా కాదా? మా పార్టీ నియామకం చేసినటువంటి మా పార్టీ ప్రభుత్వం నియామకం చేసినటువంటి వ్యక్తులు వాలంటీర్స్. అంతేగాని వాళ్ళు మా పార్టీ వాలంటీర్స్ కాదు. మీరు చెప్పారా లేదా వాలంటీర్లు మా వాళ్ళు అని? మా వాలంటీర్స్ మా వాళ్ళని నేను చెప్పలే. మా పార్టీ ప్రభుత్వం నియామకం చేసింది. న్యాచురల్గా సహజ సిద్ధంగా నేను ఒక అతనికి సహాయం చేస్తే నేను ఎవరికైతే సహాయం చేశానో అతను డెఫినెట్గా నా పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. వాలంటీర్స్ విషయంలో ఇప్పుడు చాలామంది వాలంటీర్స్ స్వచ్ఛందంగా రిజైన్ చేస్తున్నారు. ఎందుకని? చంద్రబాబు నాయుడు వాళ్ళని దూరం చేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ వాళ్ళని దూరం చేసుకున్నాడు, వాళ్ళని విమర్శలు గుప్పించారు. వాళ్ళు ప్రతి 50 కుటుంబాలకి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆన్రోరియం 5,000 అన్నటువంటిది నామమాత్రం, కానీ వాళ్ళ చేసేటటువంటి సేవ అమోఘం. అటువంటి వాళ్ళను దూరం చేసుకోవడం నిజంగా శోచనీయం. టీడీపీ ఎన్నికల కమిషన్కి ఇచ్చిన ఫిర్యాదులో విజయసాయి రెడ్డి చేసిన స్టేట్మెంట్ని
జతపరిచి మీ మీద కంప్లైంట్ చేశారు వాలంటీర్లు మా వాళ్ళు అని చెప్పి మీరు చేసిన స్టేట్మెంట్. తద్వారా ఇది ఎన్నికల ఎజెండాగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఈ ఇష్యూ. ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, ఎవరో కొద్దిమంది తప్ప వాలంటీర్స్ అందరూ కూడా మా పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ ఉన్నటువంటి మాట వాస్తవం. వాలంటీర్స్ మా మనుషులు. ఒక్క వాలంటీర్సే కాదు, కులము మతము అన్నటువంటిది వివక్షత లేకుండా, వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి కూడా, ఎవరికి సాచురేషన్ మోడ్లో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చేటటువంటి పాలసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ, మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ. మీరు వాళ్ళలో వాలంటీర్స్ కూడా భాగమే. మీరు వాలంటీర్లు ఎంత వెనకేసుకొస్తున్నారు, కానీ ఇదే వాలంటీర్ వ్యవస్థ వల్ల పార్టీకి, పార్టీ అధినాయకత్వానికి, పార్టీ ఉన్న కింది నాయకత్వానికి అంటే గ్రామ మండల స్థాయి నాయకత్వానికి మధ్య పెద్ద గ్యాప్ వచ్చింది అని చెప్పి మీ పార్టీలో చర్చించుకుంటున్నారు. వాలంటీర్స్ అన్నటువంటి వాళ్ళతో పాటు మాకు, మేము మా పార్టీ నుంచి ప్రతి ఒక్క జగనన్న సైనికుల కింద, జేసీఎస్ కన్వీనర్స్ కింద ప్రతి ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్క బూత్కి నలుగురిని పెట్టుకోవడం జరిగింది. మరొక రకంగా చూసుకుంటే ఈ వాలంటీర్ వ్యవస్థ, పార్టీ యంత్రాంగం ఈ క్లాష్ రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల మీద ప్రభావం చూపిద్దనే ఉన్న అనుకుంటున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో వాలంటీర్స్ అందరూ కూడా, వాలంటీర్స్ మాత్రమే కాదు జేసీఎస్ మా యొక్క సైన్యం, వీళ్ళందరూ కూడా అటు రాజకీయ నాయకులకి ఇటు వాలంటీర్స్కి, వాళ్ళ రాజకీయ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, తృతీయ శ్రేణి నాయకులందరికీ కూడా వీళ్ళు సపోర్టివ్గా ఉన్నారే కానీ ప్యారలల్ సిస్టమ్ మనం ఎక్కడా కూడా మనం చేయలేదు. ఓ పెద్ద చర్చ ప్రతిపక్షంలో, వాలంటీర్ల ద్వారా మీరు మొత్తం రాబోయే ఎన్నికలను మేనేజ్ చేయబోతున్నారు, వాళ్ళ ద్వారా డబ్బులు ఖర్చు పెడతారు, వాళ్ళ ద్వారా పోలింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఈ అనుమానం ప్రతి ఒక్కళ్ళకి, మీ ప్రత్యర్థి రాజకీయ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఉంది. ఇప్పుడు ఉదాహరణకి వాలంటీర్స్ని ఈ ఎలక్షన్ డ్యూటీ నుంచి తప్పించారు. ఏం జరిగింది, నిమ్మగడ్డ రమేష్ ఒక పిటిషన్ వేసి కోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చి వీళ్ళని ఎలక్షన్ డ్యూటీస్కి, ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ కాకూడదు అన్నటువంటిది ఒక నిబంధన పెట్టారు. ఎవరైతే ఇళ్లలో నుంచి బయటికి రాలేరో ఈ ఎండాకాలం, ముఖ్యంగా ఈ సమ్మర్లో అవ్వాతాతలు కానీ, ఎవరైతే వికలాంగులు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళకి పెన్షన్ లేట్ అయింది. వాళ్ళకి, ప్రజలకి ఎవరైతే వీళ్ళు సేవ చేస్తున్నారో ఆ సేవలకి తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళందరూ అడ్డు తగిలి ప్రజలకి ఇబ్బందికరంగా ఈ రాజకీయ పార్టీలు తయారయ్యాయే కానీ వాళ్ళకి సేవ చేసేటటువంటి దృక్పథం దీనిలో కనపట్టలేదు. వాలంటీర్ వ్యవస్థను తప్పించడం అన్నటువంటిది చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పు. మీరు రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితులు, ఎందుకు షర్మిల ఆ కుటుంబానికి దూరమయ్యింది, రాజకీయంగా దూరమైంది? ఎంత దూరమైందంటే ఆమె నేరుగా వ్యక్తిగత విమర్శలు చేసే స్థాయికి వెళ్ళింది. ఇలాంటి సిచ్యువేషన్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో వస్తుందని చెప్పి ఎవరు అనుకుని ఉండకపోవచ్చు, కానీ ఈరోజు ఈ పరిస్థితికి కారణం ఎవరు? అది ప్రధానంగా కడప జిల్లాకు సంబంధించిన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు, కారణం ఏంటి? ఇది పూర్తిగా కుటుంబ వ్యవహారం, బయట చర్చించాల్సినటువంటి విషయం కూడా. కుటుంబ వ్యవహారం అంతర్గతంగా ఉంటే ఓకే, రోడ్డు మీదకి వచ్చి రోజు విమర్శలు మైకు పట్టుకొని విమర్శలు చేసుకునే స్థాయికి వచ్చిన తర్వాత ఇంక కుటుంబ వ్యవహారం ఏంటి? రాజకీయంగా షర్మిలమ్మ జగన్ గారితో డిఫర్ అయినటువంటి మాట వాస్తవం. కాంగ్రెస్లో చేరడం అన్నటువంటిది ఆమె చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదం. మరి మీరు కనుక పార్టీలో అవకాశం ఇస్తే ఆమె కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే ఒక పరిస్థితి ఉండదు కదా, మీరు అవకాశం ఇవ్వకపోతే అవకాశాల కోసం ఎత్తుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అవకాశం అంటే ఏంటి? ఇప్పుడు ఆమె తెలంగాణలో షర్మిలమ్మ గారు పార్టీ పెట్టారు, ఇక్కడ తెలంగాణలో మేము లేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది లేదు. తెలంగాణలో ఆమె తెలంగాణ రాజకీయాలకే కానీ పరిమితమై ఉంటే బాగుండేదని అనేటటువంటిది నా ఉద్దేశం. ఎక్కడ తెలంగాణ రాజకీయాల్లో మేము ఆమెను అడ్డుకోవడం కానీ
ఆమె మమ్మల్ని అడ్డుకోవడం కానీ ఎక్కడా జరగదు. కానీ ఆమె నిలువరించే ప్రయత్నం మీరు అందరు ఉన్నారు, మీరున్నారు, సుబ్బారెడ్డి ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు, మీరందరు ఎవరు ఆమెను నిలువరించే ప్రయత్నం చేయలేకపోయారా, చేసి వైఫల్యం చెందారా? తద్వారా ఇప్పుడు ఎంటైర్ ఈ కుటుంబ వ్యవహారం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మీద, లేకపోతే ఆ పార్టీ సింపథైజర్సు, ఆ పార్టీని అభిమానించే వాళ్ళందరి మీద ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది దుష్ట రాజకీయ శక్తులు ఆమెను ప్రభావితం జరిగింది. దానివల్లనే ఆమె అటువంటి నిర్ణయాల్ని తీసుకోవడం జరిగింది. ఓకే, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేసిన మరొక కీలకమైన అంశం వివేకానందరెడ్డి మర్డర్ విషయంలో, ఆ మర్డర్ జరిగిన సందర్భంలో ఆ రోజు తెల్లవారుజామున జరిగిన ఆ సంఘటన మీరు బయటకు వచ్చి గుండెపోటుగా మీడియాకి బ్రీఫ్ చేశారు, మీ పేరుతో గుండెపోటు వచ్చి. ఇప్పుడు అదే అంశం అక్కడ కడపలో ఎన్నికల ఎజెండాగా మారింది, అదే అంశం సిబిఐ ఎంక్వైరీకి సంబంధించిన ఎంక్వైరీలో ఒక కీలక అంశంగా మారింది. ఎందుకు ఆ సందర్భం క్రియేట్ అయింది, మీరు తెలిసి చెప్పారా, తెలియక జరిగిందా, లేకపోతే ఈ ఈ పరిణామం వల్ల ఇప్పుడు జరుగుతున్న ఇబ్బందులకు మీరు సమాధానం ఏం చెప్తారు? నాకు తెల్లవారు నిద్ర లేయంగానే టెలిఫోన్ కాల్, ఎవరో విలేకరి టెలిఫోన్ చేశాడు, సార్ ఈ రకంగా వివేకానందరెడ్డి గారు హత్య చేయబడ్డారు అన్నాను, చనిపోయారు అన్నాను. నాకు తెలియదు, నేను నిజంగా సంభ్రమ ఆశ్చర్యాలకు గురి, ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇమ్మీడియట్గా ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి, నాకు తెలియదు, నేను కనుక్కుంటానన్నానని చెప్పి నేను పులివెందులకి ఫోన్ చేశాను. నేను ఫోన్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పినటువంటి విషయం, ఆయన గుండెపోటుకు లోనయ్యారు, చనిపోయారు అని చెప్పి చెప్పారు. అదే విషయం నేను ప్రెస్కి చెప్పాను. అంతేగాని దాంట్లో ఉద్దేశపూర్వకంగా మార్చి చెప్పాలనునో లేకుంటే నేను ప్రత్యక్షంగా చూడడము ఏమీ జరగలేదు. అక్కడ రాజకీయాల్లో సహజంగా ఇంటర్ప్రిటేషన్ అన్నటువంటిది రకరకాలుగా వాళ్ళకు అనుకూలంగా చేసుకుంటారు. ఇది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అనుకూలంగా చేసుకుంటాం. ఓకే, ఇంతకీ మీకు కొత్తగా మధ్యలో ఒక బ్రదర్ పుట్టుకొచ్చారు, ఎలా ఉన్నారు మీ బ్రదరు, యోగక్షేమాలు ఏమైనా తెలుసుకుంటున్నారా? ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు తారకరత్న నా యొక్క వైఫ్ సిస్టర్ డాటర్ని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ మ్యారేజ్ నేనే దగ్గర నుంచి చేయించాను. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నాకేమీ పరిచయం కాలేదు. ఆ తర్వాత వాళ్ళ కుటుంబం వీళ్ళని తిరస్కరించింది, బయటకు ఇంటేశారు. నేనే బాగోగులన్నీ చూసుకుంటా వచ్చాను. నేను దురదృష్టవశాత్తు తారకరత్న చనిపోవడం జరిగింది. ఆ చనిపోయినప్పుడు మొట్టమొదటిసారిగా బాలకృష్ణ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పరిచయం కావడం జరిగింది. అది ఆ కుటుంబ విషయాన్ని వరకు వచ్చినంత మాత్రం. రాజకీయంగా చంద్రబాబు నాయుడు కానీ నేను కానీ ఏ రోజు కూడా ఏకాభిప్రాయం అన్నటువంటిది లేదు. ఆయన ప్రత్యర్థే, అవసరమైతే పదునైన మాటలతో విమర్శిస్తా, ఇప్పుడు కాదు గతంలో కాదు ఎప్పుడైనా కూడా విమర్శిస్తా. కొత్తగా కుదిరిన, కొత్తగా వచ్చిన, కొత్తగా పరిచయమైన ఈ బంధం సంబంధం ఏమి మీలో సాఫ్ట్ కార్నర్ క్రియేట్ చేయట్లేదా? నేను చెప్తున్నాను కదా, అవసరమైతే గతంలో కన్నా ఎక్కువ పదునైన భాష వాడి విమర్శించేదానికి నేను సిద్ధంగా ఉంటాను. కానీ ఆ సందర్భంలో తారకరత్న మృతి చెందిన తర్వాత అంత్యక్రియలు జరుగుతున్న ఆ సందర్భంలో మీ ఇద్దరి మధ్య జరిగిన ఆ సంభాషణలు కావచ్చు, ఆ సన్నివేశాలు కావచ్చు, అది చూసిన వాళ్ళకి కొత్త బంధుత్వం కుదిరింది, ఇదేదో ఎక్కడికో ప్రయాణం వెళ్ళబోతుంది అని ఒక అనుమానం కలిగించింది. 10 సంవత్సరాల క్రితమే వచ్చినటువంటి బంధుత్వం బయటకు వచ్చింది 10 సంవత్సరాల తర్వాత ఆ చనిపోయినటువంటి ఇన్సిడెంట్లో. అది కూడా ఆ 15 రోజులు, 11 రోజులు, 12 రోజులు. ఆ 12 రోజుల్లోనే 2 సార్లు కలవడం జరిగింది. అది కూడా అంత్యక్రియలప్పుడు చనిపోయే దహన కార్యాలు చేసి. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది ఆ సందర్భంలో ఇద్దరు రెండు రాజకీయ ప్రత్యర్థులు, ఈ రెండు పార్టీలకు అసలు పడదు, ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డ ఎగిపోయినా కూడా బొగ్గుమని మండుతున్న పరిస్థితి ఉంటుంది. అలాంటి రెండు రాజకీయ పార్టీల మధ్య సూటిగా విమర్శించుకుండే ఇద్దరు కీలకమైన రాజకీయ నాయకుల మధ్య జరిగిన తీవ్ర సంభాషణ
ఏంటి అని చాలామంది తెలుసుకోవాలనుకున్నారు. ఏమైనా చెప్పదలితే? ఒక్క రాజకీయంగా ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. మ్యారేజ్ ఎలా జరిగింది? తారకరత్న మ్యారేజ్ ఇంట్లో, వాళ్ళ ఇంట్లో కానీ మా ఇంట్లో యాక్సెప్ట్ చేశాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు, తారకరత్న తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయలేదు. నేను ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఎన్నిసార్లు వాళ్ళని రిక్వెస్ట్ చేశాను యాక్సెప్ట్ చేయండి అని. ఎలా తిరస్కరించారు, ఆ తదుపరి వాళ్ళ జీవితం, ఆ తర్వాత వాళ్ళని ఏ రకంగా భవిష్యత్తులో తారకరత్న లేనటువంటి నేపథ్యంలో ఆ కుటుంబాన్ని ఎలా మనం సేఫ్గార్డ్ చేయాలి అన్నటువంటి విషయం మీదనే చర్చించాం. కానీ మిగతా ఏ విషయాలు రాజకీయంగా ఆయన ఒక్క మాట మాట్లాడలేదు, నేను ఒక్క మాట నమ్మొచ్చా 100% దేవుడు సాక్షిగా. మీ పార్టీలో చర్చ జరగలేదా? మీ అధినాయకుడు అడగలేదా ఏం జరిగింది, ఎందుకు మాట్లాడారు ఏంటి అని? మా అధినాయకుడు అడిగారు, రాజకీయంగా ఇదే చెప్పాను, దేవుడు సాక్షి, వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నాను. ఆయన ఏది రాజకీయంగా అడగలేదు, నేను ఏ రకంగానూ జవాబు చెప్పలేదు, నేను ఏది రాజకీయంగా అతన్ని అడగలేదు. ఆ ఉద్దేశము లేదు, అవకాశము లేదు. ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అని అంటే నాకు బద్ధ శత్రువు. రాజకీయంగా చంద్రబాబు నాయుడు బద్ధ శత్రువు, ఈరోజు కాదు అప్పుడు కానీ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ. ఓకే, కొన్ని కీలకమైన మీ వ్యక్తిగతమైన ప్రశ్నలు, వ్యక్తిగతమైన ఆరోపణలు. విజయసాయిరెడ్డి వైజాగ్లో కోట్లాది రూపాయల భూములు కబ్జాలు చేశారు, లేకపోతే కోట్లాది రూపాయల భూములను ఆక్యుపై చేశారు. వైజాగ్లో ఈరోజు చర్చకు వస్తున్న అంశం ఇదే. అందుకనే విజయసాయిరెడ్డిని వైజాగ్ నుంచి వేరే చోటకి జోనల్ ఇన్ఛార్జ్గా మార్చారు. నాకు వెంకటేశ్వర స్వామి మీద అపారమైనటువంటి నమ్మకం. ఒక సీతమ్మ ధరలో ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తప్ప విశాఖపట్నంలో, అది కూడా 3-బెడ్రూమ్ అపార్ట్మెంట్ తప్ప నాకు విశాఖపట్నంలో ఏ ఆస్తి లేదు. నా ఓటు కూడా అక్కడే నేను నమోదు చేసుకుని ఉన్నా. నేను చేసిందంతా కూడా విశాఖపట్నంలో ఎక్కువ శాతం ప్రభుత్వ భూములన్నీ కూడా ఒక సామాజిక వర్గానికి చెంది, రాజకీయంగా ప్రాబల్యం ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యాపారవేత్తలు ఆక్రమణకు గురై ఉన్నాయి. ప్రతి శనివారం ఆదివారం నేను ఒక్కటే అనుకున్నాను, అక్కడ ఉత్తరాంధ్రలో 85-90% మంది సామాజిక వర్గాలన్నీ కూడా బీసీ సామాజిక వర్గాలే. విశాఖపట్నంలో కొంతమంది సెటిలర్స్ సెటిల్ అయి ఉన్నారు, కానీ దానికి కాంట్రరీగా 85-90% భూములన్నీ కూడా కొన్ని సామాజిక వర్గాలకి. అంటే అది ఇంకా స్పష్టంగా చెప్పాలని అంటే కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, ఈ రెండు సామాజిక వర్గాల చేతుల్లో ఉన్నాయి. నేను ఒక్కటే నిర్ణయించుకున్నా, సామాజిక న్యాయం చేయాలి. భగవంతుడు దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నాను, దీన్ని ఎలాగైనా కూడా న్యాయం చేయాలి అన్నటువంటి దృఢ సంకల్పంతో సాటర్డే సండే, ఎందుకనంటే కోర్టులు అడ్డొస్తాయి కాబట్టి, లేకుంటే ప్రభుత్వ భూములని మొత్తం సర్వే చేయించి ఏది ఆక్రమణకు గురి అయి ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా సాటర్డే నైట్ ఆపరేషన్ స్టార్ట్ చేసి సండే కంతా క్లోజ్ చేసేవాడిని. ఇంచుమించు 25,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూముల ఆక్రమణకు గురి అయినటువంటి భూముల్ని తీసి ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. అది మీరు రికార్డులో కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఈరోజు కూడా వ్యక్తిగతంగా స్వంతంగా నాకు ఒక్క సెంటు కూడా విశాఖపట్నంలో లేదు. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా స్పష్టంగా చెప్పాలి, వీళ్ళు రాజకీయ నాయకులు, మా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కూడా, ఈ యొక్క ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కూడా ఉద్దేశపూర్వకంగా నా మీద ఈ ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, అరవిందో చేసే వ్యాపారం అంతా నా వ్యాపారం కింద. మీరు అరవిందోకి కట్టబెడుతున్నారని, మీ పేరు మీద ఏం లేవు, మీరు అరవిందో కట్టబెడుతున్నారు, లేకపోతే మీకు ఏవైతే దగ్గర ఉన్న సంస్థలో మీ బినామీ సంస్థలకి అంత భూములు కట్టబెట్టారని కదా. అరవిందో ఇప్పుడు వాళ్ళు వ్యాపారంలో ఉన్నారు. నేను రాజకీయాల్లో రాకముందు నుంచి 78-79 సంవత్సరం నుంచి కూడా వ్యాపార రంగంలో ఉన్నారు.
నాకు వాళ్ళతో పరిచయం కానీ వాళ్ళతో రిలేషన్షిప్ కానీ నా కూతుర్ని అక్కడ వాళ్ళ కుటుంబంలో ఇచ్చినప్పటి నుంచి వాటిని అన్నిటినీ నాకు ఆపాదించడంలో ఒక దురుద్దేశంతో మా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు. రెండవది, కుల తేడా లేకుండా, వివక్షత లేకుండా, అది ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆక్రమణకు గురి అయిన భూమి అయినా కూడా ఎటువంటి నిరంకుశంగా, ఎటువంటి సందిగ్ధత లేకుండా ప్రభుత్వ ఆక్రమణ గురైనటువంటి భూముల్ని ప్రభుత్వపరం చేయడం జరిగింది. కానీ నిప్పు లేకుండా పొగరాదు. కానీ ఎందుకు మీ మీద ఇన్ని ఆరోపణలు వచ్చినాయి? ఆ ఆరోపణలు బలపరుస్తూ మిమ్మల్ని అక్కడి నుంచి తొలగించారు. ఇదే కరెక్ట్ పాయింట్. నాకు, నేను గతంలో కూడా చెప్పాను మీకు, నాకు విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలన్నటువంటి ఉద్దేశం ఉండింది. అందుకే కరోనా టైంలో ఒక హాస్పిటల్, టెంపరీ హాస్పిటల్ పెట్టాను. ప్రజలకు సేవ నా మనస్సాక్షి గురి నాకు తెలుసు. చిత్తశుద్ధితో పనిచేశా. విశాఖపట్నంలో గల్లీ గల్లీకి నేను తిరగని వీధి లేదు, నేను తొక్కని గడపలేదు. కరోనా టైంలో కానీ, ఆ తర్వాత ప్రతిసారి కూడా యువతకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా క్రికెట్ టోర్నమెంట్ నడిపేవాడిని. అదేవిధంగా యువతకి, నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో జాబ్ మేళాస్ నిర్వహించేవాడిని. అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఎవరూ చేయనటువంటి కార్యక్రమాలను నేను విశాఖపట్నంలో చేశానని చెప్పి ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకనంటే అక్కడ నాకు పోటీ చేయాలన్నటువంటి ఉద్దేశం ఉండింది కాబట్టి. కానీ దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది మా పార్టీలో వాళ్ళు, తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు కలిపి దుష్ప్రచారం చేసి నన్ను అక్కడి నుంచి తప్పించినటువంటి మాట వాస్తవం. అంతేగాని నేను మళ్ళీ మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, నేను నా స్వంతంగా నా స్వార్థం కోసం నేను ఏదో సంపాదించుకున్నాను అన్నటువంటి మాట అవాస్తవం, దేవుడు సాక్షిగా చెప్తా ఉన్నా. మీ పార్టీలో మీ ప్రత్యర్థులు ఎవరు? ఇలా మిమ్మల్ని తొలగించడానికి ఎవరు కుట్ర పన్నారు? అది మా అధ్యక్షుల వారికి తెలుసు, నాకు తెలుసు. బయటకు చెప్పరా? చెప్పరా. సో మీ అధ్యక్షుల వారికి మీ మీద కుట్ర పన్నారని తెలుసు, మీరు అధ్యక్షుల వారికి మీరు అత్యంత సన్నిహితులు అది అందరికీ తెలుసు, మీరు పోటీ వైజాగ్లో చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నమాట వాస్తవం అని చెప్పి మీరు ఓపెన్గానే చెప్పారు, ఓటు హక్కు నమోదు చేసుకున్నారు, ఇల్లు గట్టి అక్కడే ఉంటానని అన్నారు. ఇన్న తెలిసిన తర్వాత కూడా మీరు వైజాగ్లో కాదని నెల్లూరులో ఎందుకు పెట్టారు మిమ్మల్ని? నేను చెప్పాను కదా, రీజనల్ పార్టీలో అధ్యక్షుడు ఏం చెప్తే అది వేదం. అక్కడ కాదు, ఇక్కడ పోటీ చేయని అన్నారు, అంతే, అదే వేదవాక్కు. మీ అధ్యక్షులు కూడా మిమ్మల్ని వైజాగ్లో ఉంచడం ఇష్టం లేదా, లేకపోతే మీ ప్రత్యర్థులు మీకంటే బలవంతులని చెప్పి వాళ్ళ మాటని మిమ్మల్ని పక్కకు తప్పించారా? ఇప్పుడు పరిస్థితులు, కొన్ని పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ అధ్యక్షుల వారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎందుకు అన్నటువంటిది ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. ఆయన నిర్ణయం తీసుకున్నారు, ఆయన నిర్ణయం శిరోధార్యంగా మనం భావించాలి. కానీ విజయసాయిరెడ్డి ఇక్కడ భూములు ఆక్యుపై చేశారు అనే ముద్ర పర్మనెంట్గా మీ మీద ఉన్న మాట వాస్తవం కదా, అది కంటిన్యూ అయితే? నేను అది అడుగుతా ఉన్నాను వాళ్ళని. నా పేరుతో, నా భార్య పేరుతో, నేను లేదు, నా డాటర్ పేరుతో వాళ్లకు అరబిందోకి సంబంధించినటువంటి భూములన్నీ నా భూములని అంటే నేను చెప్పలేను. కానీ వాళ్ళు కానీ ఇస్తే నేను తీసుకునేదానికి రెడీగా ఉన్నా. రామప్రసాద్ రెడ్డి గారు నాకు కానీ ఇస్తే నేను తీసుకునేదానికి రెడీగా ఉన్నా. అది కూడా తీసుకుని నేను ప్రజాసేవకే ఉపయోగిస్తాను. కానీ నేనేమి, కానీ సారెడ్డి గారు ఇంకోటి స్ట్రైట్ క్వశ్చన్ను, మీకు కమ్మ కులం మీద ఎందుకు ఇంత ద్వేషం? మీరు చాలా రైట్ క్వశ్చన్ అడిగారు. ఏ కులం పట్ల నాకు ద్వేషం లేదు. కమ్మ కులం పట్ల కానీ నాకు ద్వేషం ఉండుంటే తారకరత్న మ్యారేజీని నేను చేసి ఉండేవాడిని కాదు. నేనే దగ్గరుండి రామోజీ ఫిలిమ్స్ సిటీ పక్కన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నేనే చేశాను. నేనే ఆ కుటుంబాన్ని, నన్ను యాక్సెప్ట్ చేయలే. నాకు కమ్మ కులం పట్ల ఎటువంటి వ్యతిరేకత లేదు. వైజాగ్లో కమ్మ వాళ్ళని తొక్కేయాలని ట్రై చేశారు, వాల్తేరు క్లబ్ను కబ్జా చేయాలని ట్రై చేశారు, అక్కడ కమ్మ బిజినెస్ మెన్లందరిని బెదిరించారు. అదేవిధంగా మీ ట్విట్టర్లో కావచ్చు, మీ రాజకీయ ప్రత్యర్థులు కూడా అంత కమ్మ వాళ్ళని ఎంచుకుంటారు అనేది మీ మీద విమర్శ. మీరు ఒక్కసారి రికార్డులు పరిశీలించండి,
రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారి ఎవరైతే ఆక్రమించుకున్నారో భూముల్ని, ఆ భూముల్ని నేను తిరిగి ప్రభుత్వానికి అప్పగించానా లేదా అని ఒకసారి రికార్డు వెరిఫై చేయించండి. కమ్మవాళ్ళైనా రెడ్లైనా ఏ కులానికి చెందిన వాళ్ళైనా ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటే వాటిని తీసి మళ్ళీ నేను ప్రభుత్వానికి ఇచ్చాను. రెండు, మీరు వాల్టేర్ క్లబ్ చెప్పారు. వాల్టేర్ క్లబ్ అన్నటువంటిది ఆ భూమి వాల్టేర్ క్లబ్ భూమి కాదు, అది ప్రభుత్వ భూమి. ఈరోజు కూడా నేను చెప్తా ఉన్నా, ఏ రోజైనా, ఈ రోజు కాదు ఏ రోజైనా, అది ఒక సామాజిక వర్గం చేతిలో ఉండుండొచ్చు. అది ఏ సామాజిక వర్గమైనా కూడా, అది కమ్మ సామాజిక వర్గం కావచ్చు, రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, ఇంకొక సామాజిక వర్గం కావచ్చు, అది ప్రభుత్వ భూమి. ల్యాండ్ రికార్డ్స్ ప్రకారం అది ప్రభుత్వానికి చెందింది. నేను బ్రతికున్నంతకాలం దాన్ని మళ్ళీ నాకంటూ కానీ అధికారం వస్తే తప్పకుండా దాన్ని ప్రభుత్వానికి జమ చేస్తా. సో మళ్ళీ వైజాగ్ వెళ్తారా, నెల్లూరు ఉంటారా? మా అధ్యక్షుల వారు నెల్లూరు నుంచి పోటీ చేయమన్నారు, నెల్లూరులో ఉంటారు. సో ఇప్పుడు నెల్లూరులో సరే గెలిస్తే అక్కడే ఉంటారా, లేదంటే వైజాగ్ మీద ఉన్న ప్రేమని ఇంకా అంతే అక్కడికి లాగేసేలాగా చేస్తే అక్కడికి వెళ్తారా? వైజాగ్లో సెటిల్ అవ్వాలనుకున్న మాట వాస్తవం, నేను గతంలో కూడా చెప్పాను. ఇప్పుడు మా అధ్యక్షుల వారు లేదు నువ్వు నెల్లూరుకి వెళ్ళమన్నారు, నెల్లూరులోనే సెటిల్ అవుతాను. సో ఒకవేళ మీరు అక్కడ గెలిస్తే, ఎందుకంటే పోటీ చేస్తున్నారు కాబట్టి గెలిచారన్నం, గెలిస్తే మీరు ఆల్రెడీ ఇక మీకు రాజ్యసభ సభ్యత్వం ఉంది, ఆ రాజ్యసభ సభ్యత్వాన్ని మీ కుటుంబంలో ట్రాన్స్ఫర్ చేస్తారా? అది అధ్యక్షుల వారి ఇష్టం. మీ కూతురికి ఇస్తారని ప్రచారం జరుగుతుంది, మీ కూతురు ఆల్రెడీ మీతో పాటు నెల్లూరులో క్యాంపెయిన్ చేస్తుంది. మీరు గెలిస్తే కనుక మీ రాజ్యసభ సభ్యత్వం ట్రాన్స్ఫర్ కుటుంబంలో కూతురికి ట్రాన్స్ఫర్ చేస్తారంటుంది, అల్లుడికి ట్రాన్స్ఫర్ చేస్తారని అంటున్నారు. అల్లుడికి ట్రాన్స్ఫర్ చేస్తారా, కూతురికి రికమెండ్ చేస్తారా? రాజ్యసభ సభ్యత్వం ఎవరికి ఇవ్వాలి అన్నటువంటిది మా పార్టీ అధ్యక్షుల వారి అభిష్టం మేరకు జరుగుతుంది. మీ ఛాయిస్ ఏంటి? ఛాయిస్ అన్నటువంటిది నాకు లేదు. మీ రికమెండేషన్ ఏంటి? లేదు వీళ్ళకి ఇస్తే బాగుంటుందని. నా కూతుర్ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించాలన్నటువంటిది నా ఉద్దేశం. నేను మీకు ఓపెన్గా చెప్తున్నాను, ఏదైనా కూడా ప్రత్యక్ష రాజకీయాల కూతురుతోనే పోటీ చేస్తే అయిపోతుంది కదా. మీరు ఇప్పుడు పోటీ చేస్తూ పార్టీ అధ్యక్షులు నన్ను పోటీ చేయమన్నారు, అధ్యక్షుల వారి నిర్ణయం శిరోధార్యం, అది కూడా చెప్పాను నేను. నా యొక్క అభీష్టం అడిగారు, నా అభీష్టం నా కూతుర్ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించాలనే కానీ రాజ్యసభకు పంపించాలని కానీ. ఎప్పుడు, అసెంబ్లీకా లేకపోతే పార్లమెంట్కా? అది సమయం కోసం ఎదురు చూస్తా ఉన్నాను. సో ఈ ఎలక్షన్స్లో అవకాశం లేదు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ అంటే 2029కి మీరు ప్రిపేర్ చేస్తున్నారా? 2029 కావచ్చు, 2034 కావచ్చు, మధ్యలో బై ఎలక్షన్ రావచ్చు, ఏదైనా జరగచ్చు. సో మరి మీ రాజ్యసభ సభ్యత్వం మీ అల్లుడికి ఇస్తారు అని కూడా ఇంకోటి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎందుకు అనంటే మొదటగా అరవిందో శరత్కి నెల్లూరు పార్లమెంట్ ఇవ్వాలని అనుకున్నారు, వేరియస్ రీజన్స్ అతను కాదని మిమ్మల్ని ఎంపిక చేశారు. సో మీ రాజ్యసభ సభ్యత్వం అతనికి వెళుతుంది అనేది కూడా పార్టీలో ఇంటర్నల్గానే ప్రచారం జరుగుతుంది, ఏది వాస్తవం? మా పార్టీ అధ్యక్షులు ఏది ఏ నిర్ణయం తీసుకుంటే అదే జరుగుతుంది. సో మీ పార్టీ అధ్యక్షులకి మాట జవదాటలేని కింది నాయకత్వం ఉంది, ఇది ప్రజాస్వామ్య రాజకీయాలు, ఇది కరెక్టేనా? ఏది చెప్తే ఎస్ బాస్ అనే తత్వం కరెక్టేనా అనేది నడుస్తుంది. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఏదైనా ఒక అంశం మీద నేను ఏదైనా చర్చించాలనుకుంటే మా పార్టీ అధ్యక్షులతో నేను 1-to-1 ఉన్నప్పుడు చర్చిస్తాను, నా యొక్క అభిప్రాయాలని చెప్తాను. ఆయన ఆ తర్వాత అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఒక్కసారి నా అభిప్రాయాలని పరిగణలోకి తీసుకొని ఆమోదించనంత మాత్రాన నేను దాన్ని డిఫర్ కాకూడదు. ఎందుకనంటే చెప్పేటటువంటి బాధ్యత నాది, నిర్ణయాలు తీసుకునేటటువంటి అధికారం అధ్యక్షుల వారిది. అప్పుడే పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా మనజాల కలుగుతుంది, సర్వైవల్ అన్నటువంటిది ఉంటుంది. ఆ డిసిప్లిన్ అన్నటువంటిది ఏ రాజకీయ పార్టీలోనైనా అవసరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధినాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి కింద ఉన్న కోటరీలో గ్రూపులు, ఆ గ్రూపు తగాదాల్లో పార్టీ అంతర్గతంగా సంఘర్షణ గురవుతుంది అనే ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. అభిప్రాయ భేదాలు వేరు, భిన్నాభిప్రాయాలు వేరు. ఒక అంశం మీద డిఫరెంట్ అభిప్రాయాలు ఉండొచ్చు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఆ భిన్నమైనటువంటి అభిప్రాయాన్ని అధ్యక్షుల వారికి చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది.
చెప్పిన తర్వాత అధిక ఆయన నిర్ణయం అన్నటువంటిది మనం అందరం కూడా అమలు చేయాల్సిందే. అది ఎవరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, మిగతా పార్టీలో ఉన్నటువంటి మిగతా నాయకులైనా కావచ్చు. ఇక దాని మీద లేదు నేను డిఫర్ అవుతున్నానని అంటే పార్టీ వదిలి వెళ్ళిపోవాల్సిందే వాళ్ళు. అదే ప్రజాస్వామ్యం. సో ఈ అంతర్గత భిన్నాభిప్రాయాలతో కూడిన అంతర్గత కుమ్ములాటలు పార్టీకి మంచి చేస్తున్నాయా చెడు చేస్తున్నాయా? భిన్నాభిప్రాయాల ద్వారా మంచి నిర్ణయం తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి, ఎట్ ది సేమ్ టైంలో తలక నొప్పులు కూడా పెరుగుతాయి. తలక నొప్పులు పెరుగుతున్నాయి అనే ఒక ఆలోచన చేస్తుంది. ఎందుకు అని అంటున్నానంటే ప్రకాశం జిల్లాలో లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నారు, నెల్లూరు జిల్లాలో లేనిపోని సమస్యలు తెచ్చుకున్నారు, ఉన్న నాయకుల్ని కొంతమందిని పోగొట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఈ తూర్పు పశ్చిమ గోదావరిలో అక్కడ తీసుకోబడుతున్న నిర్ణయాల వెనుక కొన్ని ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయని చెప్పి ఆలోచన చేసాము. ఇవన్నీ అభిప్రాయ భేదాలతో కూడిన అంతర్గత కుమ్ములాటల ద్వారా తీసుకున్న నిర్ణయాలు అనుకోవాలా, కాన్షియస్తో తీసుకున్న నిర్ణయాలు అనుకోవాలా? అదే ప్రజాస్వామ్యంలో ఉండేటటువంటి గొప్పతనం. భిన్నాభిప్రాయాలు అన్నటువంటిది ఒక ప్రజాస్వామ్యం. నా యొక్క అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయాల్సింది అధ్యక్షుల వారికి, తర్వాత నిర్ణయం అధ్యక్షులది. ఏ విషయంలోనైనా కూడా అది ప్రకాశం జిల్లా కానీ, నెల్లూరు జిల్లా కానీ, లేకుంటే గోదావరి జిల్లాలు కానీ, వాళ్ళ ఆయా రెస్పెక్టివ్ ఇన్ఛార్జెస్ కానీ, నేను కానీ, మిగతా అందరూ కూడా అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. ఆ తర్వాత అధ్యక్షుల వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేమందరం కూడా పాటిస్తాం. ఓకే, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కళ్ళు చెవులు మూక్కు మీరు, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కీలకమైన ముగ్గురు నాయకులు. ఈ ముగ్గురు నాయకుల మధ్య సత్సంబంధాలు లేవు, ఒకళ్ళొకటే ఒకళ్ళు పడవు, ఎవరు రాజకీయం వాళ్ళది అని చెప్పి అంటారు. అందరు కలిసి ఉన్నారా, విభేదాలు ఉన్నాయా, భేదాభిప్రాయాలు ఉన్నాయా, ఏంటి పరిస్థితి? అందరం కలిసే ఉన్నాం, ఒకే పార్టీలో ఉన్నాం. కొన్ని అంశాల మీద భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఆ భిన్నాభిప్రాయాలు ఏదైనా ఉంటే అది అధ్యక్షుల వారికి చెప్పి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటాం. అదే ప్రజాస్వామ్యం అంటే. లేదు నేను నా నిర్ణయంతో ఆయన ఏకీభవించాలి, లేకుండా ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి నాకు ఎటువంటి విషయంలో పార్టీ పరంగా ఎటువంటి భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు లేవు. ఒక అంశం పైన ఆయన అభిప్రాయం వేరు కావచ్చు, నా అభిప్రాయం వేరు కావచ్చు. వేరు వేరు అభిప్రాయాలు ఉండడంలో తప్పు లేదు, అదే ప్రజాస్వామ్యం అనేది నా ఉద్దేశం. చివరిగా రాజకీయాల్లో మీరు వచ్చారు, చార్టెడ్ అకౌంట్గా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో, వివాసేఖర్ రెడ్డి కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నారు, అన్నిటిల్లో మీరు భాగస్వాములుగా ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు ఉన్నారు, ఏంటి ఎండ్ గోల్ ఏంటి? ఈ జీవితకాలం అంతా కూడా వయస్ గారి కుటుంబంతోనే నేను ఉంటాను. నా తదనంతరం కూడా నా డాటర్ కానీ, నా గ్రాండ్ సన్ కానీ ఆ కుటుంబంతోనే ఉంటాం. కష్టమైన నష్టమైన పడినా పడకపోయినా, కష్టమైనా నష్టమైనా మా కుటుంబం, నేనే కాదు నా డాటర్, నా గ్రాండ్ సన్, కుటుంబం మొత్తాన్ని, మీ భవిష్యత్ కుటుంబాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి లాయలిస్టులుగా పెడుతూ ఉన్నారు. అది ఇది ఈరోజు వచ్చినటువంటి రిలేషన్షిప్ కాదు, అది మా మామగారి దగ్గర నుంచి కూడా రిలేషన్షిప్. అంటే మా మామగారు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆయన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారితో ఆయనకి అనుబంధం ఉండేది. ఆ అనుబంధం అదే రకంగా నా వైఫ్ తర్వాత నేను, నా డాటరు అలాగే కంటిన్యూ. సో మీరు జగన్మోహన్ రెడ్డితో లేకపోతే ఆ వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలను ఏర్పరుస్తూనే మీరు మోదీతో, బీజేపీతో కూడా గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఆర్బీఐ గవర్నర్ కోసం మీరు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నారు, నిజమేనా? నన్ను మొట్టమొదటిగా టీటీడీ బోర్డు మెంబర్ చేసింది, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లో డైరెక్టర్గా చేసింది. ఆ రెండు టర్మ్స్ తర్వాత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నన్ను అడిగారు, నీకేం కావాలా నన్నని. సార్ నన్ను రిజర్వ్ బ్యాంక్కి పంపించండి డైరెక్టర్గా అన్నాను. ఆయన ఇమ్మీడియట్గా రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్గా రికమెండ్ చేసి ఆల్మోస్ట్ నా నేమ్ కూడా ఫైనలైజ్ అయింది. ఆ తర్వాత ఆయన చనిపోవడం, కేసులు రావడం, ఈ అంతా తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీ అందరికీ కూడా తెలుసు. అప్పట్లో నేను రాజకీయాల్లో లేను, నేను అదే రకంగా ప్లానింగ్ కమిషన్కి వెళ్ళాలన్నటువంటిది నా ఉద్దేశం. అదే నేను రాజశేఖర రెడ్డి గారికి కూడా చెప్పాను. నేను
సార్ నన్ను ప్లానింగ్ కమిషన్కి పంపించండి. అప్పట్లో ప్లానింగ్ కమిషన్ ఉండింది. ముందు ఆర్బీఐ చెయ్యి, ఆ తర్వాత ప్లానింగ్ కమిషన్కి పంపిస్తానన్నారు. తర్వాత దారి మారిపోయింది, రాజకీయాల్లోకి రావడం జరిగింది. సో ఇప్పుడు రాజ్యసభ సభ్యులు, రేపు పార్లమెంట్ లోక్సభ గెలిస్తే లోక్సభ అవుతారు, లోక్సభ అయిన తర్వాత ఏం చేయాలని, మంత్రి కావాలనా, ఆర్బీఐలో డైరెక్టర్ వారు గవర్నరా, లేకపోతే ప్లానింగ్ కమిషన్కి వెళ్ళాలనా, లేదు అనుకుంటే ఇంకా కొత్త ఆలోచనలు ఏమైనా ఉన్నాయి? మంత్రి అయ్యేటటువంటి అవకాశమే లేదు, ఎందుకంటే మేము కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములం కాదు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారిని, మా అధ్యక్షుల వారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను, సార్ మీరు నన్ను గవర్నర్గా, నా రిటైర్మెంట్ తర్వాత నన్ను గవర్నర్గా పంపించండి అని. స్టేట్ గవర్నర్, ఏదో ఒక స్టేట్, ఏదో ఒక స్టేట్ గవర్నర్గా పంపించండి అని ఆయన రికమెండ్ చేస్తే నేను గవర్నర్ అవుతాను. ఓకే, సో దట్ ఈస్ మీ ఫైనల్ గోల్ అది గవర్నర్? అంటే ఇప్పుడు 2024లో పోటీ చేస్తున్నాను. నేను పోటీ చేస్తానని నేను అనుకోలేదు. అధ్యక్షులు వారు చేయమన్నారు, చేస్తున్నాను. రేపు 2029లో పోటీ చేయనని అంటే పోటీ చేస్తాను, లేదు గవర్నర్గా పంపిస్తానని అంటే ఆయన ఏం చెప్తారు? ఈ చివరి ఎలక్షన్ అని చెప్పి అనుకోవటానికి లేదు నెల్లూరు వాళ్ళకి? లేదు. ఓకే, సో మా అధ్యక్షుల వారు పోటీ చేయమంటే మళ్ళీ పోటీ చేస్తాను. సో నెల్లూరులో మీరు గెలిచారనుకోండి, మీరు ఆ నెల్లూరు ప్రజలకు సేవ చేస్తారా, మీ కూతురు సేవ చేస్తారా? అక్కడ ప్రజలకి ప్రజాసేవ అన్నటువంటిది నాకు ఒక, అది అదొక వృత్తి, ప్రవృత్తిగా భావిస్తాను నేను. దానిలో ఉన్నటువంటి ఆనందం దేంట్లో కూడా ఉండదు. నాకు ఒక వ్యాపారం కూడా లేదు, ఏ యావిగేషన్ లేదు. చేస్తే వ్యవసాయం చేస్తాను, లేకుండా ఉంటే రాజకీయం చేస్తాను. మిగతా దేంట్లో కూడా ఇంట్రెస్ట్ లేదు. సార్ చివరిగా ఫైనల్గా ఒక క్వశ్చన్, మీకు కోపం ఎక్కువ, కోపం ఎక్కడా ఉందంటే ఆ కోపంలో మీరు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటారు, అలా నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు, నిర్ణయాలు తీసుకొని ప్రకటిస్తుంటారు. మీకు రామోజీరావు మీద కోపం వచ్చింది, ఛానల్ పెట్టేస్తానంటారు. పురంధరమేశ్వరి మీద కోపం వచ్చింది, సిబిఐ కంప్లైంట్ ఇవ్వాలని అంటారు, లేకపోతే ప్రధానమంత్రి కంప్లైంట్ ఇవ్వాలి. ఇంకో చంద్రబాబు నాయుడు మీద కోపం వచ్చింది, ఇంకోటి చేస్తారు. ఎందుకు ఇంత షార్ట్ టెంపర్ నిర్ణయాలు తీసుకుంటారు? రామోజీరావు గారి మీద కోపం వచ్చినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే అసంబద్ధమైనటువంటి ఆరోపణలు, వాస్తవాల్ని వాస్తవాలుగా చెప్పకుండా అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించేటటువంటి ప్రవృత్తి ఉన్నటువంటి వ్యక్తి రామోజీరావు. అటువంటి వ్యక్తికి పాఠం చెప్పాలన్నటువంటిది నా ఉద్దేశం. రామోజీరావు టార్గెట్ చేశాడు, రామోజీరావు టార్గెట్ చేశాడు కాబట్టి నేను టార్గెట్ చేశాను. పురంధరేశ్వరి ఏం చేసిందని పురంధరేశ్వరిని టార్గెట్ చేస్తున్నా చెప్తాను. పురంధరేశ్వరి ఒక వ్యక్తి దగ్గర, పురంధరేశ్వరి సన్ను, నేను ఏ రకంగా, అసలు నేను మద్యమే ముట్టను, నేను నాకు అసలు మద్యం గురించి ఏ బ్రాండ్స్ ఉన్నాయనేది కూడా తెలియదు. అటువంటి నన్ను, నేనేదో మద్యం బిజినెస్లో ఉన్నాను, నేనేదో డబ్బులు చేసుకుంటున్నాను అన్నటువంటి ఆరోపణ పురంధరేశ్వరి చేసింది. అది ఎలా చేసింది ఆమె? పురంధరేశ్వరి గారి సన్ను ఎవరో చెప్తే అది ఏదో ప్రలోభాలకు లొంగి వెంకటేశ్వరరావు గారు పురంధరేశ్వరికి చెప్పడం, పురంధరేశ్వరి నా మీద ఆరోపణలు చేయడం, ఈ విషయం నన్ను బీజేపీ నాయకత్వం కూడా అడిగింది, చెప్పాను. పురంధరేశ్వరి గారు 100కి 100% తప్పు చేశారు, మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కావచ్చు, ఆమె చేసింది తప్పు, కాబట్టే నేను విమర్శిస్తున్నానని నేను బీజేపీ అధినాయకత్వం కూడా చెప్పాను నేను. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న లిక్కర్ బ్రాండ్స్, ఆంధ్రప్రదేశ్లో సరఫరా అవుతున్న లిక్కర్ అంతా విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే సరఫరా అవుతుంది, తయారీ అంత. నేను చెప్తున్నాను కదా, నేను ఏదైనా కూడా దేవుడి సాక్షిగానే చెప్తాను. నాకు సంబంధం లేదంటే సంబంధం లేదంటాను, సంబంధం ఉందంటే సంబంధం ఉందంటాను. సంబంధం ఉంది అని అంటే నేను దాన్ని జస్టిఫై చేసుకుంటా, అది కరెక్టేనంటేనే చేస్తాను. మరి పురంధరేశ్వరి ఒక్కడే కాదు కదా, చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం సంబంధించిన అనేక మంది నాయకులు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పేర్లో ఉన్న భూము, ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి, ఇంకా 7 PM 6 PM ఇవన్నీ చాలా పేర్లు ఉన్నాయి. వీటన్నిటికీ మద్యం సరఫరా చేస్తున్న డిస్టిలరీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ విజయసాయిరెడ్డి సంబంధీకులకు సంబంధించినవి అని చెప్పి చెప్తుంటా. ప్రూవ్ చేయమనండి. నేను అసలు మద్యం బ్రాండ్లే తెలియనటువంటి వాడిని, నేనేంది మద్యం గురించి మాట్లాడేది? కరెక్ట్గా మీరు అడిగితే 4 బ్రాండ్లు కూడా చెప్పలేను. టాప్ స్కాచ్ బ్రాండ్లు ఏదైనా, బ్లాక్ లేబుల్, బ్లూ లేబుల్ అట్లాంటివి ఏదన్నా, ఎందుకని అంటే రొటీన్గా వాడుకలో ఉంటాయి కాబట్టి.
నాకు ఏ బ్రాండ్లు ఉన్నాయనేది కూడా తెలియదు. అటువంటి డిస్టిలరీ అని ఏదో పేరు వినిపిస్తుంది మీకు లింక్ చేస్తూ. నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి సంబంధం లేని, దానికి సంబంధం లేదు, అది ఓన్లీ ఆ చేసినటువంటి ఆరోపణ మాత్రమే. మీరు ప్రూవ్ చేయమనండి ఎవరినైనా. అడాన్ అంటే ఏంది, ఎవరో చెప్పారు అడాన్ 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 అని. దురుద్దేశపూర్వకంగా ఒక వ్యక్తి ఈ యొక్క ఆరోపణలన్నింటినీ కూడా చేయడం జరిగింది. ఆ వ్యక్తి పేరు తర్వాత నేను చెప్తాను. ఈ మధ్య వైజాగ్లో డ్రగ్స్కి సంబంధించిన ఒక కన్సైన్మెంట్ను పట్టుకోవడం జరిగింది, దాని వెనక కూడా మీ పేరే వినిపించింది. ఆ వ్యక్తి ఎవరైతే వ్యాపారం చేస్తున్న వ్యక్తితో మీ ఫోటోగ్రాఫ్స్ బయటకు వచ్చినాయి, పైపెచ్చి అది బ్రెజిల్ నుంచి ఇంపోర్ట్ అయింది. బ్రెజిల్ అధ్యక్షుడికి కూడా మీరు శుభాకాంక్షలు చెప్పిన చరిత్ర ఉంది. ఏంటి ఈ లింక్ అంతా ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది? ఓకే మీరు ఏం లేదని చెప్తారు, కానీ ఇదంతా బ్రెజిల్ అధ్యక్షుడికి మీరు శుభాకాంక్షలు చెప్పడం ఏంటి, బ్రెజిల్ కన్సైన్మెంట్ ఇక్కడికి రావటం ఏంటి, ఆ కన్సైన్మెంట్ ఇంపోర్ట్ చేసుకున్న ఎవరైతే వ్యాపారస్తుడు ఉన్నాడో ఆ వ్యాపారస్తుతో మీ ఫోటోగ్రాఫ్ మీకు సంబంధాలు ఉన్నాయని బయటకు రావటం ఏంటి? ఒక నాలుగవ పెద్ద పార్టీగా అవతరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఏ దేశంలో, ఇంచుమించుగా 170 కంట్రీలు ఉన్నాయి, ఏ దేశంలో ఎక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి ఎవరైతే ఎలెక్ట్ అవుతారో మీరు నా ట్విట్టర్ పరిశీలించండి, ప్రతి ఒక్కరికి నేను అభినందనలు చెప్తాను. అది ఒక సాంప్రదాయ, ఒక ప్రిసిడెంట్గా గత 6 సంవత్సరాలుగా నేను చెప్తా వస్తున్నాను. బ్రెజిల్ అధ్యక్షుడికి మాత్రమే చెప్పలే. ఇది చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ ఎలా ఉంటుందని అంటే వక్ర బుద్ధి అని అంటారు కదా, ఇది అన్నమాట. ఒకదాన్ని మాత్రం తీసుకొని ఇది రామోజీరావు చంద్రబాబు లాంటి వాళ్ళకే ఇది సాధ్యం, అందుకే నేను వాళ్ళని టార్గెట్ చేస్తున్నది. ఆ ట్విట్టర్లో ఉన్నటువంటి ఆ అభినందనలు చూపించి మీకు ఇంకొకటి తెలుసా, మీరు నన్ను కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకులు అంటారు కానీ వాస్తవాలు చెప్తే అలాగే ఉంటాయి. ఈ డ్రగ్ ఎవరైతే ఇంపోర్ట్ చేసుకున్నారో ఆ కంపెనీ ఎవరిది? కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళది. నేను ఎక్కడా మాట్లాడలేదే, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. నేను ఎక్కడైనా మాట్లాడానా? ఇక అది నాది ఎలా అవుతుంది మీరే చెప్పండి. అది దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. ఆ వ్యక్తులు ఏ కంపెనీ అయితే ఇంపోర్ట్ చేసుకున్నదో ఆ వ్యక్తులు చంద్రబాబు నాయుడికి బంధువులు అవుతారు. మీకు చెప్తున్నా ఈరోజు, నేను ఏ రోజు మాట్లాడలే, ఇది మనకు సంబంధం లేని విషయంలో పోనీలేనని చెప్పి. ఇక నేను టార్గెట్ చేసి మాట్లాడతానని అంటే ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడను? ఎక్కడా లేనిది నాకు లింక్ చేయడం అనేటటువంటిది ఎంత అసంబద్ధమైనటువంటి ఆరోపణ. సో మీరు అన్ని సందర్భాల్లో మీరు సెంటర్ ఆఫ్ పాయింట్ అవుతున్నారు ఆరోపణలు చేయడానికి కానీ ఇతరత్ర కారణాలకి. సో రాజకీయాల్లోకి వచ్చి అనవసరంగా తలకాయ నొప్పులు ఏమైనా వచ్చినాయి అని అనిపిస్తుందా, లేదు అని అనుకుంటే ఇవన్నింటినీ హ్యాండిల్ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి పర్లేదు అని అనుకుంటున్నారు? నిజంగా రాజకీయాలను నేను ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు ఈ ఫీల్డ్. ఇన్ని ఆరోపణలు, ఇంత విమర్శలు, ఇంత టార్గెట్లు వచ్చినా కూడా పార్టీ వర్క్ అయినా అటు పార్లమెంటేరియన్గా కానీ ఇప్పుడు లోక్సభలో ప్రజా డైరెక్ట్ ఎలక్షన్స్లో కానీ, నిజంగా కూడా డైరెక్ట్ ఎలక్షన్స్ అన్నటువంటిది నేను నిజంగా ఎంజాయ్ చేస్తున్నా. ఆ ప్రజల్లోకి వెళ్ళి ఆ ప్రజల మనసుల్ని అర్థం చేసుకుని ఆ సమస్యలను పరిష్కరించడంలో ఉన్నటువంటి ఆత్మసంతృప్తి దేంట్లోనూ లేదు. రాజ్యసభ కన్నా నేను లోక్సభలో ఎక్కువ పోటీలో ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను. తప్పకుండా 100% నేను లోక్సభకి ఎన్నిక అవుతాను మా అధ్యక్షుల వారి ఆశీస్సులతో. రైట్ సాయి రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ నైస్ సార్.